ప్లాస్టిక్ ని నిషేధించి సమాజాన్ని కాలుష్య కొరల నుంచి కాపాడాలని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ జనార్దన్ రెడ్డి, రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షుడు రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, ప్రజల్లో అవగాహన పెంచడానికి రెడ్ క్రాస్ సంస్థ మరియు ఎన్ఎస్ఎస్ ఎస్సిసి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రిన్సిపల్ జనార్దన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే ఎంపీ అంతా గుండె వస్తారు. ఈనాడు అన్ని కాలుష్యాలన్నీ పెరిగిపోయాయి. అందులో భాగంగా మనకు వాతావరణ కాలుష్యం ఏంటి, గత భూగర్భ కాలుష్యం, నీటి కాలుష్యం, ఇలాంటి కాలుష్యాలన్నింటినీ నివారించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల్లో జాగృతి చేయడానికి మనం ఈరోజు కాలుష్య నివారణ చేయడానికి ప్లాస్టిక్ కానీ అన్నింటినీ మనము త్యజించాలని విసర్జించాలనే ఉద్దేశంతో ఈరోజు సమాజానికి ఒక మేల్కొలుపుగా ఈరోజు ర్యాలీ చేస్తున్నాం. సో అందరూ ఈ దీన్ని గుర్తించి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి చెట్లు పెంచి మంచి మన వాతావరణాన్ని పెంచుకోవాల్సిందిగా కోరుకుంటూ. ఆంధ్రప్రదేశ్ కాలేజ్ నివర్తన మండలి మరియు రెడ్ క్రాస్ అండ్ ఆర్ట్స్ కాలేజీ ఎన్సిసి తదితర ఎన్ఎస్ఎస్ అందరూ కలిసి ఈరోజు కాలేజ్ పొల్యూషన్ అనే విధానంతో ప్రతి ఎత్తున ర్యాలీకి అందరూ అనంతపురం ప్రజలందరూ కూడా పాల్గొనడము చాలా శుభదాయకము. ఈరోజు ప్లాస్టిక్ భూతము, ప్లాస్టిక్ వల్ల చాలా రకాల క్యాన్సర్లను ఈరోజు ఎక్కువ హాస్పిటల్స్లో ఎక్కువ మంది అనారోగ్యాలు గురవుతున్నారు కారణము ప్లాస్టిక్ వల్లనేను. కాబట్టి ఇది కనుక మనం ప్లాస్టిక్ కనుక మన అందరూ పాటుపడకపోతే రాబోయే కాలంలో మొత్తం ఇవందరూ కూడా రోగుల బారిన పడాల్సి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ప్లాస్టిక్ పైన అవగాహన పెంచుకొని ప్లాస్టిక్ మనం